కొన్ని వేల ఏళ్ల కిందికి పోతే మీరేం చేశారు అంతా వేదాలలో ఉంది. ఇప్పుడు వేదాలు గాని పురాణాలు గాని సంప్రదాయబద్ధమైన రచనలు గాని మనువాదులు ఎవరు చదవట్లే, హేతువాదులు చదువుతున్నారు, సైన్స్ కార్యకర్తలు చదువుతున్నారు. ఎందుకు అంటే వీళ్ళు ఎందుకు ఈ దేశం మీద దీనిని రుద్దుతున్నారు, ఇందులో ఏముంది అని. ఏముంది, చదివితే అన్ని బయటపడుతున్నాయి. యజ్ఞయాగాలలో జరిగింది ఏమిటి, గోవధం చేయటము, దాని మాంసం తినటం. రామాయణం, వాల్మీకి రామాయణం తిరిగేయండి, అందులో కూడా రాముడు ఎట్లా ఎట్లా మాంసం తిన్నాడు అనేది ఉంది. అన్ని చాలా వేదాలలో ఉంది. నేను ఇంకా ఆ విషయాలు పోదలుచుకోలేదు, ఎందుకంటే చాలా టైం తీసుకుంటుంది. అవన్నీ చేసిన వాళ్ళు ఎందుకు మానుకున్నారు, ఎందుకు అంటే బౌద్ధాన్ని నాశనం చేయటానికి మానుకున్నారు. బుద్ధుడు ఏం చెప్పాడు, హింస అన్నాడు, జీవహింస చేయొద్దు అన్నాడు. మరి బుద్ధుడికేమో అసలు దేశ దేశాల్లో ప్రాచుర్యం పెరిగిపోతుంది, మరి ఆయనను దెబ్బతీయాలంటే ఏం చేయాలి, అతను పాటించినయే మనం పాటించాలి. అందువల్ల మేము కూడా అహింసనే చేస్తాము, మేము ఈ జంతు బలులు చేయము. జంతు బలులు చేయమని మీరు చెప్తే ఎట్లా, మీరు ఏ దేవాలయంలోనన్నా చూడండి, జంతువుల్ని బలి ఇవ్వటానికి అక్కడ ఒక స్తంభం ఉంటుంది. యు గో టు ఎనీ టెంపుల్, అక్కడ ఒక స్తంభం ఉంటుంది, దాని మీద మేకల్ని, గొర్రెల్ని, ఆవుల్ని, ఎద్దుల్ని, అన్ని పశువుల్ని అక్కడ బలి తీసేవారు. చివరికి మనుషుల్ని కూడా బలి తీసేవారు. అదన్నీ వేదాలలో అందులో ఉన్నాయి. అవన్నీ కప్పిపుచ్చుకోవటానికి, అందులో నుంచి బయటపడటానికి చేసిన కుట్రల్లో భాగంగా బుద్ధుడిని ఏం చేశారు, దశావతారాల్లో కలుపుకున్నారు. బుద్ధుడి అభిప్రాయాలన్నీ స్వంతం చేసుకున్నారు. అట్లా అట్లా క్రమంగా బుద్ధుడి ఆరామాలన్నీ ధ్వంసం చేసి ఆలయాలుగా మార్చుకున్నారు. ఇదంతా పెద్ద హిస్టరీ, అది చాలా ఉంది. మన వాళ్ళకి అందరికీ చదువుతున్నారు, తెలుసుకుంటున్నారు. నేను అందువల్ల ఇంకా లోతుగా ఆ విషయాల్లోకి పోదలుచుకోలేదు. ఒక చీటి తీసుకొని మేము ఇది అని చెప్పుకోవటానికి ఈ ప్రయత్నం అంది. అయితే చరిత్ర చదివిన వాడికి, రొమెల్లా థాపర్ను చదివిన వాడికి, డిఎన్ జాను చదివిన వాడికి, లేదా ఏ ప్రసిద్ధుడైన చరిత్రకారుణ్ణి చదివినా కూడా, ఆర్యులు ఎట్లా వచ్చారు, ఇక్కడి మూలవాసుల్ని ఎట్లా హింసించారు, దీన్ని ఎట్లా ధ్వంసం చేశారు, సింధు నాగరికత ఎందుకు ధ్వంసం అయింది, అన్నీ తెలుస్తాయి. మానవ పరిణామ దశలో మానవ జాతుల వలసలు ఆ ఆఫ్రికా నుండి ఎట్లా పొలోమని వచ్చాయి, అవి ఇక్కడ ఒక అద్భుతమైన సింధు నాగరికతను ఎట్లా అభివృద్ధి పరుచుకున్నాయి, ఆ తర్వాత వచ్చిన ఆర్యులు వాటిని ఎట్లాగా ధ్వంసం చేశారు, ఇక్కడున్న మూలవాసుల్ని కులం పేరుతో, వర్గం పేరుతో, వర్ణాల పేరుతో చిన్న భిన్నంగా విభజించి ఎట్లా ఆధిపత్యం నెలకొల్పుకున్నారు అనేదంతా చరిత్రలో ఉంది. చదువుతుంటే అన్ని కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. దీని మీద జన్యు పరిశోధకులు కూడా చేశారు పరిశోధనలు. వాటి అన్నిటి గురించి నేను కొంత రాశాను, ఇంకా కొంత రాయాల్సింది ఉంది, రాస్తాను. సరే, ఇప్పటి వరకు ఆవు ఆక్సిజన్ తీసుకుని ఆక్సిజన్ వదులుతుంది అనేది మాత్రం తప్పు. దాన్ని ప్రతి బాధ్యత గల పౌరుడు నిరసించవలసిందే. ఆయన చెప్పిన ఆయన ఎంత గొప్పవాడైనా కావచ్చు, అది మనకు అనవసరము. అన్సైంటిఫిక్ థింగ్ ఎవడు మాట్లాడిన, నేను అనేది ఏంటంటే మీ పరిధిలో మీరు మాట్లాడుకోండి. మీకు చట్టాలు తెలుసు, రూల్స్, రెగ్యులేషన్స్, న్యాయశాస్త్రం తెలుసు, అంతవరకే మాట్లాడుకోండి. సైన్స్ లో ఎందుకు, మీకు తెలియని సైన్స్ లోకి ఎందుకు వచ్చారు? మనకు తెలియని విషయంలోకి పోయినప్పుడు మనం ఒక చిన్న పిల్లాళ్లాగా మారిపోయి ఓపికగా, ఒద్దికగా కొన్ని విషయాలన్నీ అర్థం చేసుకుని అప్పుడు మాట్లాడాలి. తెలుసుకున్నది లేదు, అర్థం చేసుకున్నది లేదు. మనకు పెద్ద కుర్చీ మీద కూర్చున్నాం కదా, మనం ఏది మాట్లాడితే అదే సరైంది అనుకుంటే పొరపాటు. ఈ దేశ ప్రజలు క్షమించరు.